అయితే మరి ఈ ఇష్యూలో ఇన్ని టర్న్స్ తీసుకుంటుంది, బట్ మీ మీద కూడా అలిగేషన్స్ వస్తాయి అని మీరు ఊహించారా? ఊహించాలి. అదే అంటున్నాను, నేను చేసింది ఏంటంటే క్లియర్ కట్గా తవ్వడం. ఎక్కువ తవ్వద్దు రోయ్, ఎక్కువ తవ్వామంటే నీ నీ సంగతి చూడాల్సి వస్తుంది అని చెప్పి నాకు బెదిరింపులు రావడం. బెదిరింపులు ఎప్పటి నుంచో మొదలయ్యాయి. గత 4-5 రోజుల నుంచి నాకు రకరకాల బెదిరింపులు. నీ జాగ్రత్త, నీ ఫ్యామిలీ జాగ్రత్త, ఏమో ఎవరైనా నీ దాంట్లో గంజా పెడతారేమో, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, తర్వాత నేను దాంట్లో పెట్టుకుంటారేమో, జాగ్రత్త అమ్మా అసలే పెద్ద డ్రగ్ మాఫియా ఉంది దీని వెనకాల. మనకు తెలిసింది ఈ అమ్మాయి డ్రగ్ నేపథ్యం ఉంది ఆల్రెడీ, పెద్ద పెద్దవాళ్ళే ఉన్నారు వరలక్ష్మి చాలా రేళ్ల నుంచి. అదే అన్ని నేను వెలికి తీస్తూ తీస్తూ పోతుంటే నేను తీసే కొద్దీ నాకు వార్నింగ్లు 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 వస్తున్నాయి. సో సభాముఖంగా వార్నింగ్లు కూడా వస్తున్నాయి. నీకు ఏం చేస్తావు, నేను మీద ఇన్ఫర్మేషన్ కేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకా రకరకాల నాకు. ఇదే కాకుండా లైక్ చూపించదగ్గ ఇన్ఫర్మేషనే కాకుండా చూపించకూడని ఇన్ఫర్మేషన్ కూడా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. లైక్ మనం ఎథిక్స్ ఫాలో అవుతాం, కొంతమంది చెప్తారు విషయాలు చెప్తారు ఆన్ రికార్డ్, కానీ దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్. సో చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయి, చాలా చాలా ఉన్నాయి, చాలా క్రెడిబుల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను మీడియా ముందుకు పెట్టకుండా వీటితోనే సరిపోతుంది కదా, మన కళ్ళ ముందు కనబడుతుంది, దీని గురించి మిగతావన్నీ కూడా బయట తీసుకురావాల్సిన అవసరం లేదు అని నేను ఉండేవాటితోనే నేను చూపించేది ఇది చల్లదు, ఈ కేసు చల్లదు అని చెప్పి వాదిస్తూ వస్తున్నాను. ఇప్పుడు వాదించడానికి నేను లాయర్ కాదు, ఎందుకు వాదిస్తున్నాను అడగచ్చు. మీరు మీడియాలో వచ్చి అడిగారు కాబట్టి నేను మీడియాలో వాదించడానికి లాయర్ అవసరం, కోర్టులో వాదించడానికి లాయర్ కావాలి. బట్ మీడియాకి మీరు వచ్చి అడుగుతున్నారు కాబట్టి మీడియా కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అలాగని అడిగిన ప్రతిసారి నీకెందుకు, నీకేంటి సంబంధం, నువ్వు రాకూడదు, మీకు ఎలాంటి సంబంధం లేదు, వై భాష ఎందుకు ఎంటర్ అవుతున్నాడు, అదే అదే ఇప్పుడు ఆరోపణ చేయడం ఎంతసేపు. నేను అంటాను మీరు ఎవరిని పొడి చేశారు నిన్న రాత్రి, చేశారా లేదా, చెప్పండి, ఆరోపణ చేయడం ఎంతసేపు. కెమెరామెన్ ఉన్నాడు ఆయన, నిన్న ఇందాక వస్తుంటే కింద ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకుని తిరుగుతున్నాడు, ఇది ఆరోపణ వేయడం ఎంతసేపు, బట్ట కాల్చి మీద వేయడం అంతే. నేను క్లియర్ కట్గా ఏమి లేని మాట, అట్లా ఉన్నవే తీసుకొచ్చి అడుగుతున్నాను, చెప్పు దీనికి సమాధానం. మరి నీరా అంటే అడుగు వచ్చింది మొత్తానికి, ఇంతమంది అడిగేటప్పటికి ఇంకా చెప్పక తప్పదని వచ్చింది. వచ్చి ఇదిగో ఈ ఎఫ్ఐఆర్కి నాకు సంబంధం లేదు, ఇది నేను పెట్టిన కేసు కాదు, ఇది ఏదో బలవంతంగా పెట్టబడిన కేసు, ఆ అబ్బాయికి నాకు ఏదో కాంప్రమైజ్ చెప్పేది అదని చెప్పింది. ఎఫ్ఐఆర్ఏ నీది కాదు అంటే నీ పేరుంది ఇన్నున్నాయి అని అడగాలి కదా. అడగరు, ఓహో అవునా అని చెప్తే తలుపేస్తే నాకు అక్కడే ప్రాబ్లం వస్తుంది. మీడియా అడగాల్సిన ప్రశ్నలు అడగదు నాకు. తర్వాత మీడియా మిత్రులు ఎవరన్నా అడిగి నేను ఇట్లా చెప్తుంటాను, ఇవన్నీ కూడా చెప్తుంటే వాళ్ళకి కాలిపోతుంది, ఈ వీడు ఎందుకు అనవసరంగా గెలుపుతున్నాడు 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 అంటే అడగద్దా, మీరు అడగద్దంటే నేను మానేస్తాను చెప్పండి. యాక్చువల్లీ